మల్కాజ్గిరి ఎమ్మెల్యే జర్నలిస్ట్పై అనుచిత వ్యాఖ్యలు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి వరదల సమయంలో వార్తల సేకరణకి వెళ్లిన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ రఘుపై అనుచిత వ్యాఖ్యలు సరైంది కాదని, విలేకరులు అన్న జర్నలిస్టులు అన్న సమాజానికి నాలుగో స్తంభం లాంటి వారని, విలేకరులు జర్నలిస్టులు పత్రికలు టీవీ ఛానళ్లు ప్రజాస్వామ్యంలో ఇంకా బ్రతికే ఉందని, జర్నలిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ చేయడం ప్రశ్నించే గొంతులను ఆపడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని, జర్నలిస్టులకు మరియు విలేకరులకు బీజేపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ ఒక జర్నలిస్టులని బెదిరియటము, మేము వారు అంత చూసామని చెప్పేసి కూడా బెదిరింపు కాల్స్ రావటము, అదేవిధంగా వారికి వ్యతిరేకంగా ఒక ప్రొసెషన్ తీయటము, నినాదాలు తీయటము, ఇది ఎంతవరకు సభ్యం అనేది మేము ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు చేపట్టే, విలేకరులు చేపట్టే, పత్రికలు చేపట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బతుకున్నది. ఆ ప్రజాస్వామ్య గొంతు కూడా నొక్కి ప్రయత్నం చేస్తే ఈరోజు చాలా బాధాకరమైన విషయం. రఘు అని ఒక తెలుగు వెలుగు అనేటటువంటి ఒక వెబ్ ఛానల్కు వారు జర్నలిస్టు, తర్వాత వారిదే నడుపుతా ఉన్నారు యూట్యూబ్ ఛానల్, మన వారిని కూడా బెదిరింపులు, ఇంకా బెదిరింపులు కాల్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మొత్తం సమాజంలో ప్రశ్నించే గొంతు ఈరోజు జర్నలిస్ట్ అది, అది దాన్ని కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాము. జర్నలిస్టు వెంట మేము ఉంటాము. మేము సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తెలంగాణలో మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము.